కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం 2014లో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువకులు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం దళిత బంద్ తీసుకువచ్చారని, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా దళిత బంద్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసభ్య పదజాలంతో దూషించడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం పార్టీ 2014లో ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేసి ఇలా కర్షకులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇటువంటి మా అక్కలు చెల్లెలందరూ కూడా రోడ్లపైకి వస్తే ఉద్యమాల ద్వారా వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ టీఆర్ఎస్ పార్టీని ఇప్పటి నుంచి మేము టీఆర్ఎస్ పార్టీ అనం, దాన్ని కేసీఆర్ పార్టీ అంటాం. ఎందుకంటే కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులే కారు గుర్తు పెట్టుకున్నది కూడా అందుకే, ఎందుకంటే కారులు ఐదురే పడతాడు, కేటీఆర్ పడతాడు, కేసీఆర్ పడతాడు, కవితక్క పడుతుంది, హరిశన పడతాడు, సంతోషం పడతాడు, ఐదురే అంబాసిడర్ కార్ అది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మేము ఒక కుటుంబ పార్టీగా, కేసీఆర్ పార్టీని సంబోధిస్తాం ఇప్పటి నుంచి. ఇలా అనేక ఉద్యమాల ద్వారా అనేక మంది బలిదానం తీసుకున్న విద్యార్థులు వాళ్ళందరి గోస కలిగేలా నిజంగా కూడా ఈ ప్రభుత్వం నాశనమైపోతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కనీసం చెప్పుకునే అవకాశం ఉంటుంది. నిన్న జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సభకు మేము ఎక్కడ కూడా అడ్డుకుంటామనో, నిరసన చెబుతామనో, ధర్నాలు చేస్తామనో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని